व्हाट्सएप ग्रुप में पोस्ट की गई तस्वीर को डिलीट कर देने और ग्रुप से निकाल देने पर बरहम बीजेपी लीडर ने गांव के दो नौजवानों का इंतहाई बेदर्दी से कत्ल कर दिया। जुमेरात को रंगारेड्डी जिले में पेश आने वाले दोहरे कत्ल की वारदात का पुलिस ने मामला हल करते हुए कत्ल के इल्ज़ाम में बीजेपी के दो मुकामी लीडरों को गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक रंगारेड्डी जिले के करताल मंडल के गोविंदापल्ली गांव से ताल्लुक रखने वाले बीजेपी लीडर जलकम रवि ने 4 जून को अपनी सालगिरह मनाई और अपनी गांव के व्हाट्सएप ग्रुप में सालगिरह की बेशुमार तस्वीर शेयर किए, जिस पर ग्रुप में शामिल गांव के नौजवानों शशिगारी शिवागौड़ 24 साल, गुंडीमोनी शिवा 29 साल ने ग्रुप में बेशुमार तस्वीर पोस्ट करने पर शदीद एतराज़ करते हुए उन तस्वीर को डिलीट कर दिया और जलकम रवि को ग्रुप से निकाल दिया। बीजेपी लीडर जलकम रवि ने इस वाक़े को अपनी बेइज्जती समझते हुए उनके बारे में बात करने के लिए दोनों नौजवानों को अपने वेंचर के ऑफिस पर बुलाया और अपने एक साथी राजू गौड़ को भी मधु किया, जो बीजेपी की नौजवान तंजीम BJYM का मुकामी लीडर बताया जाता है। ये दो बीजेपी लीडरों ने दो नौजवानों के साथ शराब पी और ग्रुप से तस्वीर डिलीट करने और ग्रुप से निकाल देने के बारे में बहस की और बहस के बाद बीजेपी लीडरों ने दो नौजवानों को चाकू से हमला करते हुए बेरहमाना तरीके से कत्ल कर दिया। मज़ीद ताज़ा तरीन खबरों को देखने के लिए चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। जलकम रवि अतंत आर्ग्यू चयन जी नैन फोटोस अभी डिलीट अंत नैन विलेज मंच पन फोटो पड़ते अभी डिलीट अदे अब्यूज कामेंट्स अस्ता इला మొత్తం గ్రూప్నంతా జామ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా వీలైతే నేను గ్రూప్లో నుంచి నేను ఎగ్జిట్ కూడా చేస్తానని చెప్పేసి గ్రూప్లో నుంచి గోవిందాయపల్లి గ్రామ పంచాయతీ వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ కూడా చేస్తాను. చేసిన తర్వాత ఈ జల్కం రవి దానికి కొద్దిగా ఆగ్రహం అయిపోయి దాంతో అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఫోన్లో ఆ రోజు మా 5వ తేదీన నైట్ నీ కథ చెప్తాను నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇతను మనకు చూస్తే గాయత్రి నగర్ లో మనకు అంటే ఈ మీర్పేట ఏరియా గాయత్రి నగర్లో ఉన్నామని చెప్పారు. సో అప్పుడు ఈ 6 మంది అక్యూజ్ జల్కం రవి, నాగరాజు, రాజు, విజయ్, జగదీష్ అండ్ ప్రవీణ్, వీళ్ళు 6 మంది కూడా ఇన్నోవా క్రిస్ట కట్టాల నుంచి వీళ్ళు తీసుకొని ఈ గాయత్రి నగర్కి వెళ్ళడం జరుగుతుంది. గాయత్రి నగర్లో ఈ శారద వైన్ షాప్ దగ్గర వీళ్ళు అక్కడ ఎవరైతే మృతులు ఇద్దరు కూడా గుండుపోయిన శివ అండ్ శేష్ గారి శివ అక్కడే ఉంటారు వైన్ షాప్ దగ్గర. సో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వాళ్ళని కడతాల్లోని ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో ఉండే ఒక విల్లా ఏదైతే దీంతో A1 అక్కడ దాన్ని రెంట్కు తీసుకోవడం జరిగింది ఒక 1 ఇయర్ బ్యాక్. ఆ విల్లాలోనే అతను ఉండడం జరిగింది. సో అక్కడికి వచ్చి వాళ్ళతో మీరు ఎందుకు ఇట్లా నన్ను వాట్సాప్ గ్రూప్లో ఉంచి నా ఫొటోస్ డిలీట్ చేస్తున్నాను నన్ను కూడా ఎగ్జిట్ ఇచ్చారనేసి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఇతను నేను చేస్తాను నువ్వు ఇట్లా జామ్ చేస్తున్నావు పైగా అని చెప్పేసి ఉంది. తర్వాత వీడు మాట వినట్లేదని చెప్పేసి ఈ డిసీజ్ 2 శేషు గారి శివను ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ జల్కం రవి అండ్ పల్లె నాగరాజు గౌడు వీళ్ళిద్దరు ఇంకా ఈ రాజు విజయ్ వీళ్ళు ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఈ నాగరాజు అనే అతని దగ్గర ఒక కత్తి మనం మీరు కూడా అక్కడ చూడొచ్చు. సో దాంతో అతన్ని మల్టిపుల్ స్టాబ్స్ చేయడం జరిగింది నెక్ మీద, ఈ థ్రాట్లో ప్లస్ చెస్ట్ మీద ఏరియాలో. ఇమీడియట్గా అతను అక్కడ అక్కడికక్కడే శేష్ గారు శివ అనే అతను పడిపోయి చనిపోవడం జరిగింది. సిమిలర్గా గుండుపోయిన శివ అనే అతను అది చూసి అతని అరుపులో అందు చూసి ఇతను కూడా ఇంట్లో నుంచి పారిపోయేదానికి ట్రై చేస్తాడు. బట్ కానీ లోపల నుంచి బోల్ట్ అంతా వేయడము ప్లస్ ఒక 7 మంది అక్కడ ఉండడం వల్ల అతను కూడా పోలేకపోతాడు. వీళ్ళు 7 మంది కూడా ఇప్పుడు కస్టడీలో మన దగ్గరే ఉన్నారు అండ్ వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు ఈ మర్డర్ ఎలా అయితే చెప్పారు. మరి ఈ సీక్వెన్స్ ఆ విధంగా వీళ్ళకి ఎట్లయితే వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ పోస్ట్ చేయడం, అది వీళ్ళకి గొడవ అవ్వడం, తర్వాత వీళ్ళని గాయత్రి నగర్ నుంచి పికప్ చేయడం, తర్వాత వీళ్ళని బటర్ఫ్లై సిటీలో ఉండే విల్లాకు తీసుకురావడం, అక్కడ వీళ్ళని చంపడం, ఇదంతా కూడా వాళ్ళు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం వాళ్ళు ఈ క్రైమ్లో యూజ్ చేసిన నైఫ్ ఏదైతే ఉందో అది కూడా సీజ్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ టైంలో ఈ మర్డర్ చేసే టైంలో వేసుకున్న షర్ట్స్ ఇవంటే కూడా మొత్తం బ్లడ్ స్టెయిన్ షర్ట్స్ అవన్నీ కూడా రికవర్ చేసి చేయడం జరిగింది. సో దీంతో ముఖ్యంగా ఈ క్రైమ్ అంతా కూడా మానిటర్ చేసి మా సిపి
సైబరాబాద్ సార్ అవినాష్ మోహంతి సార్, ఆయన ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ శంషాబాద్ అండ్ ఏసీపీ షాద్నగర్ రంగస్వామి అండ్ ఇన్స్పెక్టర్ కట్టా శివప్రసాద్ అండ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ మహేష్ పవన్ అండ్ ఇంకా షాద్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆమంగల్ ఎస్ఐస్ అండ్ కట్టాల ఎస్ఐ వరప్రసాద్ అండ్ ప్రమోద్ సి ఆమంగల్, అందరూ కూడా వీళ్ళ టీం అంతా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ స్టాఫ్ అందరూ కూడా ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాజ్ వెల్ అస్ డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ కూడా ఏరు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మనము కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి రోజు పంపించాం. చంపింది బయట ఇతను కూడా చెప్తాడు మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి అతన్ని కూడా ఇమీడియట్గా వాళ్ళు ఈ చెస్ట్ ఏరియాలో నెక్ ఏరియాలో అంతా కూడా మల్టిపుల్ స్టాబ్స్ ఇంజరీస్ చేస్తారు. అక్కడికక్కడ ఇద్దరు కూడా విల్లాలోనే చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ యాక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ 7 మంది అక్యూజ్డ్ ఏదైతే ఉన్నారో జల్కమ్ రవి, నాగరాజు, రాజు, విజయ్, జగదీష్ అండ్ శేఖర్, ప్రవీణ్, వీళ్ళ 7 మంది కూడా ఆ కారులోనే విల్లా నుంచి వాళ్ళు టువర్డ్స్ కట్టాల అంటే శ్రీశైలం హైవే నుంచి సిటీలోకి వస్తారు. సిటీలోకి వచ్చి ఈ కారును మొత్తం కూడా ఒక హాస్పిటల్ ఏరియాలో అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. సో దీంతో మాకు ఈరోజు